Hi, my name is Dr. Samira. I'm a general and laparoscopic surgeon at V9 Hospital, Begumpet. Today, I'm going to talk about hernias. Hernia ante ento first chuddam. Ippudu mana body lo konni natural gaane weak areas untai. For example, boddu degira. లేకపోతే బొడ్డు కింద భాగంలో ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీస్ తర్వాత విమెన్లో ఆ ఏరియా కొంత వీక్ అయిపోతూ ఉంటుంది. మగవాళ్ళలో అయితే కనుక ఇంగ్వైనల్ రీజియన్ అంటే గ్రాయిన్ ఏరియాలో టెస్టిస్ డిసెండ్ అవ్వడానికి ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్లో నుంచి టెస్టిస్కి కావాల్సిన బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అన్నీ పాస్ అవుతూ ఉంటాయి. సో ఈ ఏరియాలో కూడా న్యాచురల్గానే ఒక వీక్ ఏరియా ఉంటుంది. ఇలా నార్మల్గా కొంత వీక్నెస్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్క పర్సన్లో హెర్నియాస్ రావు. ఎందుకు హెర్నియా డెవలప్ అవుతుంది అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఏజ్ వల్ల కానివ్వండి, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానివ్వండి, లేకపోతే కొంతమంది పేషెంట్స్లో న్యాచురల్గానే కండరాలు కొంత వీక్గా ఉండడం వల్ల కానీ, ఒబేసిటీ వల్ల కానీ, ఇవన్నీ రీజన్స్ వల్ల ఎప్పుడైతే ఉన్న డిఫెక్ట్ ఇంకా కొంచెం పెద్దగా అయ్యి దాని లోపల నుంచి ఎప్పుడైతే పేగు లేకపోతే దాని మీద ఉండే ఒమెంటమ్ అనే ఒక స్ట్రక్చర్ ఎప్పుడైతే బయటకి జారుతాయో అప్పుడు దాన్ని హెర్నియా అని అంటాం. ఇంకొక ముఖ్యమైన రీజన్ హెర్నియా రావడానికి ఏంటి అంటే ప్రీవియస్ సర్జరీస్. ఎప్పుడైతే ఆడవాళ్ళలో ప్రీవియస్గా సిజేరియన్ సెక్షన్స్, ప్రీవియస్గా హిస్ట్రెక్టమీ, లేకపోతే పూర్వంలో ఒవేరియన్ సిస్ట్ లాంటి సర్జరీ కూడా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, ఇలాంటి మేజర్ అబ్డామినల్ సర్జరీస్ అంటే కడుపుని కోసి సర్జరీ ఎప్పుడైతే ప్రీవియస్గా చేయబడి ఉంటుందో అలాంటి వాళ్ళలో కూడా ఆ స్కార్ టిష్యూ వీక్నెస్ వల్ల అక్కడి నుంచి కూడా హెర్నియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాగే కాకుండా ఒక్కొక్కసారి ఇంటర్నల్గా కూడా హెర్నియాస్ రావచ్చు. అంటే ఇందాక చెప్పినట్టు మన బాడీలో కొన్ని వీక్ ఏరియాస్ ఉంటాయి, అలాగే చెస్ట్కి అబ్డామిన్కి మధ్యలో డయాఫ్రమ్ అని ఒక పొర ఉంటుంది. ఆ పొరలో కూడా కొన్ని ఆరిఫైజెస్ అంటాం, అంటే కొన్ని ఓపెనింగ్స్ ఉంటాయి, దాని నుంచి మనకి ఫుడ్ పైప్, అయోటా ఇవన్నీ పాస్ అవుతూ ఉంటాయి. ఆ ఓపెనింగ్స్ నుంచి కూడా ఒక్కొక్కసారి హయాటల్ హెర్నియాస్ అంటాము. అలా కూడా ఇంటర్నల్గా బయటకి ఏమీ స్వెల్లింగ్ లాగా తెలియకుండా లోపల లోపలే హెర్నియా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కారణం ఏదైనా కూడా హెర్నియాకి అనే ఇప్పుడు హెర్నియా అంటే ఎక్స్టర్నల్గా వచ్చే హెర్నియాస్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళలో మెయిన్గా చూసుకుంటే వెంట్రల్ హెర్నియాస్, బొడ్డు దగ్గర వచ్చే హెర్నియాస్, దాని కింద భాగంలో పొత్తి కడుపులో వచ్చే హెర్నియాస్, ఇవి కామన్గా చూస్తూ ఉంటాం. వీటికి లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. హెర్నియాకి ఉండే మోస్ట్ కామన్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అంటే స్వెల్లింగ్ అండ్ పెయిన్. ఆ స్వెల్లింగ్కి కూడా కొన్ని స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి. హెర్నియా వల్ల వచ్చే స్వెల్లింగ్ ఎప్పుడు కూడా పేషెంట్ తగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, అబ్డోమిన్ లోపల ప్రెషర్ పెరిగినప్పుడు, అంటే పేషెంట్ ఏదైనా చిన్న బరువు లేపినా, మార్నింగ్ టు ఈవినింగ్ కొంచెం వర్క్ చేసుకుని సాయంత్రానికి చూసుకున్నప్పుడు, అలాగా అబ్డోమినల్ ప్రెషర్ పెరిగినప్పుడు హెర్నియా బయటికి పాప్ అవుట్ అవుతుంది. ఎప్పుడైతే పేషెంట్ రిలాక్స్డ్గా పడుకుని ఉంటారో, లేకపోతే రిలాక్స్డ్గా కూర్చుని కొంచెం రిలాక్స్డ్గా ఉన్నప్పుడు ఆ హెర్నియల్ స్వెల్లింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ ఎక్స్పాన్సైల్ క్వాలిటీ అంటే సైజ్ పెరగడము అండ్ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోవడం, రెడ్యూజిబిలిటీ, ఈ రెండు చాలా ముఖ్యమైన హెర్నియా ఫీచర్స్. సో ఇలాగే కనుక హెర్నియాను వదిలేస్తే రాను ఆ రెడ్యూజిబిలిటీ అనేది కొంత డిఫికల్ట్ అవుతుంది. మొదట్లోనేమో ఫ్రీగా వెళ్ళిపోయే హెర్నియా, తర్వాత దాన్ని పుష్ చేసి లోపలికి మ్యానిపులేట్ చేసి పంపించాల్సిన అవసరం ఉండొచ్చు. అంటే పేషెంటే దాన్ని లోపలికి పంపించాల్సిన అవసరం ఉండొచ్చు. ఇంకా డిలే అవుతున్న కొద్దీ ఆ పేగుకి, ఒమెంటమ్కి, హెర్నియాతో అడ్హెషన్స్ ఫామ్ అవుతాయి, అంటే అవి ఇరుక్కుపోతాయి లోపల. అలా జరిగినప్పుడు పేగుకి రక్త ప్రసరణ తగ్గిపోవడము, పేషెంట్ వామిటింగ్స్తో, సివియర్ పెయిన్తో, అబ్డోమిన్ డిస్టెన్షన్తో, మోషన్ పాస్ చేయలేకపోవడం, ఇలాంటి సీరియస్ సిమ్టమ్స్తో కూడా ప్రజెంట్ అవుతుంటారు. సో హెర్నియా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత తప్పకుండా దానికి సర్జరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యూజువల్గా మేము సజెస్ట్ చేసేది వితిన్ 1 మంత్ సర్జరీ చేసుకుంటే చాలా మంచిది. హెర్నియాను తగ్గించడానికి ఎలాంటి మెడికల్ మేనేజ్మెంట్ పాసిబిలిటీ లేదు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ ఎ సర్జికల్ కండిషన్. సర్జరీలో ఎస్పెషల్లీ వెంట్రల్ హెర్నియాస్, అంటే ఇందాక చెప్పినట్టు ఆడవాళ్ళలో కామన్గా వచ్చేవి అంబిలికస్ దగ్గర హెర్నియా, అంటే బొడ్డు దగ్గర హెర్నియా అండ్ బొడ్డు కింద భాగంలో హెర్నియాస్కి కీహోల్ సర్జరీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల. సో ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల పెద్దగా కట్ చేయాల్సిన అవసరం లేకుండా కాస్మెటిక్గా కొంచెం బెటర్ స్కార్తో చిన్న చిన్న హోల్స్ పెట్టి హెర్నియాని లోపలికి పంపించి
మెష్ ప్లేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో మెష్లో ఇన్ఫెక్షన్స్ రావడము, కుట్లలో ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. పేషెంట్ని ఒకటి లేదా రెండు రోజుల్లో ఇంటికి కూడా డిశ్చార్జ్ చేయొచ్చు అండ్ పేషెంట్ తొందరగా రికవర్ అవ్వగలుగుతారు, ఎర్లీగా వాళ్ళ వర్క్కి రెజ్యూమ్ అవ్వగలుగుతారు. ఇది వెంట్రల్ హర్నియాస్కి కీహోల్ సర్జరీ వల్ల ఉండే బెనిఫిట్స్. థ్యాంక్ యూ.